ఇల్లు లేని ప్రతి పేదవానికి ఇళ్ల స్థలం మంజూరు చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పోలబోయిన అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆయన నెల్లూరు మన్సూర్ నగర్లో పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు వచ్చిన వారు ఇల్లు రాని వారు కారణాలను తెలియజేయాలని ఆయన సూచించారు. దాదాపు ఈ రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఈ భారతదేశ చరిత్రలో ఒకే రోజున దాదాపు అన్ని లక్షల మందికి ఇళ్ల స్థలం ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి చైర్మన్ తండ్రి బాటలో సంక్షేమంతో ముందుకు వెళ్తూ ప్రతి పేదవాడికి గూడు ఉండాలి అనే ఒక కాంక్షతో ఈరోజు దాదాపు ఈ రాష్ట్రంలో 30 లక్షల పట్టాలు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో కనీసం ఒక స్థలం కూడా ఇవ్వలేదు. కానీ ఈరోజు 30 లక్షల పట్టాలని ఏ విధాటి మీద ఇస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తున్నాం. ఎవరు కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. ఎవరు కూడా దానికి మాకు రాకపోయినా మీకు రాకపోయినా అవ్వాలే ఏదో ఒక మిస్ అయినా కూడా ఇంకా 90 రోజులు వ్యవధి ఉంటుంది. ఆ వ్యవధి లోపల ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం వచ్చి తీరుతుందని చెప్పి తెలియజేస్తాము. ఇక్కడ ఖచ్చితంగా ఎవరు కూడా దానికి దిగులు చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క ఎలిజిబుల్ బెనిఫిషియరీ ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం వస్తుందని చెప్పి తెలియజేస్తాను. మీకు సంబంధించిన సెక్రటేరియట్స్లో అప్లై చేసుకోండి. ఒకవేళ కానీ రాకపోతే అందరికీ కూడా వస్తుంది. అలాగే మొన్న కాపు నేస్తం కూడా ఏదో నగరానికి సంబంధించి తప్పు వచ్చింది. మీరు కూడా ఇంకా 30 రోజులు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా అప్లై చేసుకుంటే అందరికీ కూడా వస్తుందని చెప్పి తెలియజేస్తాను. నగరానికి సంబంధించి ఏదైతే ఫ్లైఓవర్ రాలింగాపురం జంక్షన్ ఏదైతే ఆ జంక్షన్లో పుత్తూరు జంక్షన్ ఆ జంక్షన్లో ఇంకో వారం 10 రోజుల లోపలే పని కూడా మొదలుపెట్టి రికార్డ్ స్థాయిలో 100 రోజుల లోపలే ఆ ఫ్లైఓవర్ కూడా పూర్తి చేసి ఆ ప్రాంతానికి ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేస్తామని చెప్పి ఒక 100 రోజుల లోపలే పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తాను. అలాగే ఈ ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా రామరెడ్డి కాలు డ్రైన్స్ అన్నీ కూడా ఎక్కడికెక్కడికి క్లీన్ చేస్తూ మురికి నీళ్ళకి ఇరిగేషన్ వాటర్కి సంబంధించి కూడా దానికి డివిజన్ చేసుకొని మురికి నీళ్ళని సపరేట్ డ్రైన్ లాగి ఇరిగేషన్ వాటర్ని ఇరిగేటెడ్ ఛానల్స్కి పోయే విధంగా నీట్గా చేసే కార్యక్రమం కూడా ఒకటి మొత్తం కూడా ఉన్నప్పుడు చేయమని దాన్ని కూడా తొందరలోనే స్టార్ట్ చేసి ఎక్కడికెక్కడికి శానిటేషన్కి ఇబ్బంది లేకుండా శానిటేషన్ కూడా మెరుగుపరుచుకునే విధంగా కూడా వర్షాలు పడినా కూడా వాటర్ ఇది అయ్యే విధంగా కూడా తీసుకువెళ్తాను చేస్తాను.